రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అక్బర్ తెలిపారు. బొడుపల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అటవీశాఖ తరపున ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నామని అక్బర్ తెలిపారు. మొక్కల పెంపకంపై విద్యార్థి దశ నుండి వారికి అవగాహన కల్పించాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, ప్రిన్సిపాల్ తనుజ, అధ్యాపకులు పాల్గొన్నారు. మనకు చెట్లు నాటడం అనేది తెలంగాణలో ఒక ఉద్యమం లెక్క, చాలా చైతన్యం పరుచుకుంటూ హయ్యెస్ట్ లెవెల్ అన్నబుల్ సీఎం దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఒక పండుగలాగా మనం కలిసి దానికి మనం ప్లాంటింగ్, పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటున్నాం. తెలంగాణకు హరితహారంలో మనకు ఫస్ట్ ఇనీషియల్గా 215 కోట్లు 230 క్రోర్స్ సీడ్లింగ్స్ ఒక 4 ఇయర్స్లో నాటాలనే ఒక ప్రణాళికతోటి ఒక సిస్టమ్ పెట్టేసి ముందుకు వచ్చాము. మనం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకున్నాం. మనం దాని తర్వాత ఈ ఆల్రెడీ 230 క్రోర్స్ మనం టార్గెట్ అచీవ్ చేశాము. కానీ ఇది ఎండ్ కాకుండా అది ఇంక ఎప్పుడైనా మొదలే, ప్రతిసారి మనం ఒక పెద్ద పండుగ ఇంకా పెద్దగా పెద్దగా చేస్తున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది మనకు. ఇందులో మనకు ఒక 10 కోట్లు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఓలో నాటే మనకు టార్గెట్స్ ఉన్నాయి. 100 కోట్లు ఫారెస్ట్ లోపల రీజ్యువినేషన్ చేస్తున్నాం. ఇందులో ఎన్నో మనకు అడిషన్స్, మార్పులు వచ్చేసినాయి ఈ కార్యక్రమంలో మనకు. ఎందుకంటే పకడ్బందీగా దీనికి చెట్లు పెట్టంగానే దానికి సంరక్షించాలి, చావకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో చట్టాలను సవరించాం మనం. పంచాయతీరాజ్ చట్టం కానివ్వండి, మున్సిపల్ చట్టాలు కానీ, అందులో 10% నిధులు గ్రీన్ ఫండ్గా మనం కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో నర్సరీ పెట్టాలి కంపల్సరీగా అని ఆదేశాలు ఇచ్చుకుంటూ అందులో చట్టంలో తీసుకురావడం అనేది మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రం ఒకటే. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో నర్సరీ ఉంది. పెట్టిన చెట్లు 85% దక్కించాలి, దక్కకపోతే దానికి మనకు ఆ సర్పంచ్ కానివ్వండి, ఆ విలేజ్ సెక్రటరీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందనే చట్టంలో పెట్టింది మన తెలంగాణ రాష్ట్రం ఒకటే మన భారతదేశంలో. దానికి ఎట్లా దక్కించాలి అన్నది దానికి ఒక ప్రణాళిక పెట్టాము. దానికి మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక ట్రాక్టర్, హరితహారం ట్రాక్టర్ నీళ్లతోటి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి ఒక ట్రాక్టర్ ప్రతి ఒక్క గ్రామానికి చెట్లకు నీళ్లు పోసి వేరే పనులు కూడా క్లీన్లీనెస్, స్వచ్ఛ మనకు క్లీన్లీనెస్ ఇంప్రూవ్ చేయడానికి మన కూడా రాష్ట్రంలో అది ఫస్ట్ టైం మనకు తెలంగాణలోనే పకడ్బందీగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. సో ఇలా మొత్తం భారతదేశంలోనే ఎక్కడన్నా మనకు వచ్చేదనం పెరిగిందంటే శాటిలైట్ ఇమేజరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సర్వే చేసేసి శాటిలైట్ ద్వారా చెప్పిందంటే పాజిటివ్గా ఇండికేషన్ వచ్చేసి మనకు గ్రీనరీ పెరిగిందంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోనే. సో ఇలా మనం కూడా చూస్తూ ఉంటాం. మనకు ఓవరాల్ చుట్టూ ఎక్కడ పోయినా కూడా, ఎక్కడ దిగినా కూడా ఒక అడవుల్లెక్క మనకు కనిపించే ఒక వాతావరణం మనకు ఇక్కడే మనకు అటువంటి వాతావరణం. పల్లవి మోడల్ స్కూల్ బోడుపల్లిలో
అక్బర్ సార్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అండ్ మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యశస్వి ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ విత్ ఆల్ ది అదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ప్లస్ మా అందరు స్టేక్ హోల్డర్స్ స్టూడెంట్ కౌన్సిల్ అండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ విజన్ ఆఫ్ గ్రీన్ వరల్డ్ ని ముందుకు తీసుకెళ్లే భాగంగా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇది ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ అండ్ ఆల్మోస్ట్ 3 lakh ప్లాంట్స్ ఇప్పటి వరకు మా అన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పెట్టడం జరిగింది అండ్ వీఆర్ ప్రమోటింగ్ అండ్ వీఆర్ హ్యాండింగ్ హోల్డ్ ది చిల్డ్రన్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ రెస్పాన్సిబుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఆర్ ఎండ్ గోడుపల్లిలో మన సిసిఎఫ్ సార్ అక్బర్ సార్ రావడం జరిగింది అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది అండ్ ఇవాళ దిస్ ఇస్ ద 4th ఈవెంట్ దట్ వీఆర్ డూయింగ్ ఈ మంత్లో ఫస్ట్ గండిపేటు అల్వాలు బోయిన్పల్లిలో చేస్తూ ఇవాళ బోడుపల్లిలో చేస్తున్నాము మాకు ఒక 30,000 స్టూడెంట్స్ ఉన్నారు సో ఆ స్టూడెంట్స్ అందరికీ కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కానీ డిఫరెంట్ నేబరింగ్ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము ఎందుకు ఒక మొట్ట మొక్కను నాటాలి నాటడమే కాకుండా ఎందుకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.